ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. చట్నీ విషయంలో ఇద్దరికి గొడవ తలెత్తగా అది కాస్త పెద్దగా ఈ ప్రాణాలు తీసుకునేలా చేస్తుంది. అసలు ఏం జరిగిందో డీటెయిల్ గా తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోపాతండకు చెందిన రమణకు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బాణుతు చందనకు 2 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు కలిసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. రమణ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఇక చందన ఓ బ్యాంగిల్స్ స్టోర్ లో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఇందిరానగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ప్రతిరోజు ఇద్దరు కూడా తమ తమ విధులు పూర్తి చేసుకుని ఇంటికొచ్చి వంట చేసుకుని కలిసి భోజనం చేసేవారు. అలా ప్రతిరోజులానే ఇద్దరు రాత్రి పూట భోజనం కోసం కూర్చున్నారు. ఈ క్రమంలో రమణ ప్లేట్లో కాస్త చట్నీ ఎక్కువ వేసింది చందన. అంతే, ఆమెపై కేకలేశాడు రమణ. ఎందుకంత చట్నీ వేసావు అంటూ అరిచాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఉదయం రమణ విధులకు వెళ్లిపోయాడు. ఇంతలోనే చందన రమణకు కాల్ చేసింది, కానీ అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు వీడియో కాల్ చేసినా ఎత్తలేదు. కంటిన్యూగా కాల్ చేయడంతో రమణ కాల్ లిఫ్ట్ చేయగా చందన ఏడుస్తూ మాట్లాడింది. కావాలనే తనతో గొడవ పెట్టుకున్నావని పెద్దగా కేకులు వేసింది. అంతేకాదు తను చనిపోతున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో రమణ ఇంటి ఓనర్ కు కాల్ చేశాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిందని, ఆమెను కాపాడాలని కోరాడు. ఇంటి యజమాని పరుగున పైకి వెళ్లి తలుపులు తట్టాడు, కానీ చందన నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో వెంటనే తలుపులు పగలగొట్టి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించగా అప్పటికే చందన మృతి చెందింది. విషయాన్ని రమణకు తెలియజేశాడు ఇంటి ఓనర్. హుటాహుటిన అతని ఇంటికి చేరుకున్నాడు. భార్యను విగతజీవిగా చూసి బోరుమన్నాడు. చందన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమణను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు కామన్. ఏ భార్యాభర్తల మధ్య అయినా గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి మాట్లాడుకుంటే సర్దుకుపోతాయి, కానీ క్షణికావేశంలో ఇలా ప్రాణాలు తీసుకోవడం మాత్రం తప్పు. ఇదిగో చందన చిన్న విషయానికి ఆలోచించకుండా ప్రాణాలు తీసుకున్నాయి.